మేషరాశి ఛు ఛే ఛీ లా అక్షరాలతో పేరు ప్రారంభమైనవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లీ లు లే లో అక్షరములతో పేరు ప్రారంభమైనవారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు కృతిక నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజితం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఇంటి అందు శుభకార్యములు జరుగుతాయి శని అనుగ్రహం వలన అనుకున్న పనిని సాధించగలరు రాహువు ద్వితీయ సంచారము వలన కుటుంబంలో తగాదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి ద్వితీయ అర్థంలో దూకుడు నిర్ణయాలు తగ్గించుకోవాలి విద్యార్థులకు కలిసి వచ్చే కాలం రాజకీయ నాయకులకు ప్రగతి కనబడుతుంది రైతులకు సినీ రంగం వారికి మంచి సమయం ద్వితీయార్థంలో దూకుడు తగ్గించుకోవటం వల్ల అనుకూలత డెబ్బై శాతం వ్యతిరేకతలు ముప్పై శాతం ఉన్నందున ఈ రాశి వారికి ఇది మంచి కాలంగా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య తొమ్మిది మంగళ ఆది సోమ గురువారములు మంచివి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో యోగప్రదంగా ఉంటుంది అశ్విని వైడూర్యం భరణి వజ్రం కృతిక కెంపు ధరించవలను వృషభ రాశి ఈ ఊ ఏ అక్షరములతో పేరు ప్రారంభమైనవారు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు ఓ వా వి అక్షరములతో పేరు ప్రారంభమైనవారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వే ఓ అక్షరములతో పేరు ప్రారంభమైనవారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి గురువు అర్ధమ మరియు భాగ్యస్థానమున సంచారం వలన శని భాగ్యస్థానమునందు సంచరించుట వలన యాఫైకి యాఫైగా ఫలితములు ఉన్నవి కొంతకాలముగా పడుతున్న ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం పొందుదురు శని భాగ్య సంచారం వలన వృత్తి వ్యాపారమునందు మిశ్రమ ఫలితములు కలుగును ప్రారంభించిన ప్రతి పనిని కొంత ఆలస్యమైనప్పటికీ శక్తి సామర్థ్యములతో పూర్తి చేయుదురు కొంతకాలముగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ తెలివితేటలతో పరిష్కరించెదరు విద్యార్థులకు గట్టిగా కృషి చేయవలసిన కాలము రాజకీయ నాయకులకు జాగ్రత్త అవసరం రైతులు శ్రమించవలసిన కాలం మహిళలు గొడవలకు దూరంగా ఉండవలను మౌనం వహించుట దేవతారాధన వలన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి శుభ శుభములు మిశ్రమముగా ఉన్నవి అదృష్ట సంఖ్య ఆరు శుక్రవారం శుభప్రదం ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు యోగదాయకం కృత్తిక కెంపు రోహిణి ముత్యం మృగశిర పగడం ధరించవలను మిథున రాశి కి కా అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు కు ఖమ్ ఛ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కే కో హ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి అష్టమ శని సప్తమ మరియు అష్టమ గురు సంచారము వలన ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కష్టంగా ఉన్నప్పటికీ శని అపకారి కాదు గురు ప్రభావం వలన కుటుంబ సమస్యలు అధికం కానున్నాయి ఈ రాశి వారికి కలుగుతున్న ఆటంకములను మనోధైర్యంతో అధిగమించవలను విద్యార్థులు కష్టపడి అనుకున్న ఫలితాలను సాధించగలరు వ్యాపారస్తులు ఆలోచించి అడుగు వేయవలసిన అవసరం ఉన్నది రాజకీయ నాయకులకు వ్యతిరేక కాలము రైతులకు ఇబ్బంది సూచనలు ఉన్నవి రైతులు శ్రమతోనే ఫలితాలను సాధించగలరు సినీ రంగంలోని వారికి శుభాశుభ కాలము స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిన కాలం మిథున రాశి వారికి నామ సంవత్సరం శ్రమతో కూడిన కాలముగా చెప్పవలసి ఉన్నది అదృష్ట సంఖ్య ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలతో పాటు ఆది మంగళ గురు శుక్రవారములు కలిసి వస్తాయి మృగశిర పగడం ఆరుద్ర గోమేధికం పునర్వసు పుష్యరాగం ధరించుట మంచిది కర్కాటక రాశి ఈ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం హు హే హో డ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమైనవారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు డి డూ డే డో అక్షరములతో పేరు ప్రారంభమైన వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం సంవత్సర ప్రథమార్థంలో సాటి ఉద్యోగులతో మిత్రులతో ఎన్ని భిన్న అభిప్రాయములు ఉన్నప్పటికీ రాహు శని అనుకూలం గనుక అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం అంతా చేయి పనులన్నింటి అందు అనుకూలము కావున లాభదాయకంగా ఉండును విద్యార్థులు తగినంత కృషి చేయటం వలన మంచి ఫలితాలను పొందగలరు రాజకీయ నాయకులకు అనుకూల కాలం రైతులకు మంచి కాలం సినీ రంగం వారికి కలిసి వచ్చే కాలం ఈ రాశి స్త్రీలకు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కుటుంబంలో శుభకార్యములు ధనము కలిసి వచ్చును కుటుంబంలో చిన్న చిన్న మనస్తాపములు కలవు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి మంచి కాలం అని చెప్పాలి అదృష్ట సంఖ్య రెండు పదకొండు ఇరవై తేదీలు శుభం ఆది సోమవారాలు కలిసి వస్తాయి పునర్వసు పుష్యరాగం పుష్యమి నీలం ఆశ్లేష పచ్చ ధరించవలను సింహరాశి మా మీ మేము అక్షరములతో పేర్లు వారు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మో టా టీ అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు టే అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజితం ఒకటి అవమానం ఏడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది గురు శని అనుకూల ప్రభావం వలన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలరు ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చు కాలం ఇది వ్యాపారస్తులకు లాభదాయకమైన సంవత్సరం మిత్రుల నరదృష్టి పెరుగుతుంది ఈ సంవత్సరంలో ఇంటి అందు కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి విద్యార్థులకు అనుకూల కాలం రాజకీయ నాయకులకు సినీ రంగంలోని వారికి రైతులకు కలిసి వచ్చే కాలం ఈ రాశి స్త్రీలకు మానసిక ప్రశాంతత ఆనందం మెండుగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి కాలం అదృష్ట సంఖ్య ఒకటి ఒకటి పది ఇరవై ఎనిమిది తేదీలు అనుకూలం ఆది సోమ మంగళవారాలు శుభం మఖ వైడూర్యం పుబ్బ వజ్రం ఉత్తర కెంపును ధరించవలను కన్యారాశి టో పా పి అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు పు షమ్ నా డా అక్షరాలతో పేర్లు ప్రారంభమైనవారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పే పో అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజిత నాలుగు అవమానం ఏడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభప్రదమైనదని చెప్పవచ్చు శని ఐదవ స్థానం గురువు నాలుగు ఐదు స్థానములయందు సంచరించటం వలన భూ గృహలాభము ధనలాభము మరియు పుత్రలాభము కలుగును గురువు శుభ వీక్షణం వలన సంతాన ప్రయత్నములు అనుకూలించుచున్నాయి అనుకున్న ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు లాభములు కలుగును ధన వ్యయం అధికంగా ఉన్నప్పటికీ అవసరం మేరకు సులువుగా సంపాదించగలరు విద్యార్థులకు అనుకూల సమయం విద్యార్థులకు శ్రమ చేత మంచి ఫలితాలు కలగనున్నాయి వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు కలిసివచ్చు కాలము సినీ రంగంలోని వారు ఆలోచించవలసిన కాలము స్త్రీలకు సుఖ సంతోషములు ఉన్నను భర్తతో విభేదాలు తప్పవు ఆదాయం పెరగనుంది కుటుంబంలో శుభవార్తలు ఉంటాయి అదృష్ట సంఖ్య ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు కలిసి వస్తాయి ఆది బుధ శుక్రవారంలో శుభం ఉత్తర కెంపు హస్త ముత్యం చిత్త పగడం ధరించుట మంచిది తులారాశి రా రీ అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు రు రే రో తా అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు తి తు తే అక్షరములతో పేర్లు ప్రారంభమైన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఈ రాశి వారికి తృతీయ చతుర్థ స్థానమునందు గురు సంచారం చతుర్థ స్థానమున శని సంచారం ఉన్నవి అతి కష్టం మీద స్వశక్తిచే పనులు జరుగును అర్ధాష్టమ శని అయినప్పటికీ శని స్వస్థానము నందు ఉండుటచే అంత అపకారి కాదు కుటుంబ సమస్యలు అధికంగా ఉండును ఆరోగ్య సమస్యలు ఉండును ఉద్యోగము నందు చికాకులు తప్పవు ఈశ్వరారాధన శనికి తైలాభిషేకం సమస్యలను అధిగమించుటకు ఉపయోగపడును ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు స్వశక్తితో అన్ని ఆటంకములను అధిగమించగలరు విద్యార్థులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు సినీ రంగం వారికి రైతులకు అధిక శ్రమతో గాని ఫలితాలు దక్కవు ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిన సమయం కుటుంబంలో విభేదాలు ఎక్కువగును ఈ రాశి వారికి శ్రమతో కూడిన కాలముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు కలిసి వస్తాయి బుధ శుక్ర శనివారములు యోగదాయకములు చిత్త పగడం స్వాతి గోమేదికం విశాఖ పుష్యరాగం ధరించుట మంచి వృశ్చిక రాశి తో అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు విశాఖ నక్షత్రం నాలుగు పాదం నా నీ ను అక్షరములతో పేర్లు ప్రారంభమైన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నో యా యూ అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజిత మూడు అవమానం మూడు ఈ రాశి వారికి శుభకాలమని చెప్పవచ్చు ద్వితీయంలో తృతీయ నందు గురువు తృతీయంలో శని శుభప్రదముగా ఉన్నారు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులకు చక్కని పరిష్కారం ఏర్పడును నూతన వస్త్ర వస్తు గృహ లాభములు కలుగును ధన వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ధనం లోటు ఉండదు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడును చేసే వృత్తుల ఎందు చికాకులు అధికముగా ఉండును ఈ రాశి వారు విఘ్నేశ్వరుని పూజించుటచే సమస్యల పరిష్కారమునకు సహకారం లభించును విద్యార్థులకు మంచి సమయం వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు సినీ రంగం వారికి అనుకూల కాలం రైతులకు అనుకూల కాలం ఈ రాశి స్త్రీలకు అనుకూల కాలం శుభకార్యాలు జరుగును కీర్తి ప్రతిష్టలు పెరుగును ఏది ఏమైనప్పటికీ అనుకూల కాలం అనే చెప్పాలి అదృష్ట సంఖ్య తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు ఆది సోమ మంగళ గురువారములు యోగదాయకమైనవి విశాఖ పుష్యరాగం అనురాధ నీలం జ్యేష్ఠ పచ్చ ధరించటం మంచిది ధనస్సు రాశి ఏ యో బి అక్షరములతో పేర్లు కలవారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అక్షరములతో పేర్లు గలవారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బే అనే అక్షరం పేరుగలవారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన పడుతున్న ఇబ్బందుల నుండి కొంత ఊరట లభించును ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు కొంత పరిష్కారం దొరుకును వీరు శ్రమించటం వలన కొన్ని సమస్యలు పారిపోవును కొత్త ఉద్యోగాలకు ట్రాన్స్ఫర్లకు అనుకూల కాలం ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ దైవ అనుగ్రహం వలన అధిగమించగలరు ఆర్థిక సమస్యల నుండి బయటపడుదురు విద్యార్థులకు కష్టపడవలసిన కాలం వీరు కృషి చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు వ్యాపారస్తులకు కష్టకాలం రాజకీయ నాయకులకు సినీ రంగం వారికి శ్రమతో కూడిన కాలం రైతులకు మంచి కాలం ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో అనారోగ్య సూచనలు కలవు ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఈ రాశి వారు శ్రమతో సమస్యలను అధిగమించవలసి ఉన్నది అదృష్ట సంఖ్య మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఆది సోమ గురువారములు శుభం మూల వైడూర్యం పూర్వాషాఢ వజ్రం ఉత్తరాషాఢ కెంపును ధరించవలెను మకర రాశి బో యా జీ అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు జూ జే జో ఖ అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు గి అక్షరాలతో పేర్లు ప్రారంభమైన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఆరు రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఈ రాశి వారికి శ్రమతోనే ఫలితాలు కలుగును శని స్వస్థానమునందు ఉండుటచే ఏలినాటి శని ప్రభావం అంతగా ఉండదు ఆరోగ్య సమస్యల వలన ధన వ్యయం అధికంగా ఉండును అనుకున్న పనికి ఆటంకములు ఉన్నప్పటికీ నిదానముగా పనులు జరుగును కుటుంబ కలహాలు మిత్రులతో భేదములు ఏర్పడును విద్యార్థులు వారి కృషి వలన అనుకున్న ఫలితములు సాధించగలరు వ్యాపారస్తులకు కష్టంతో కూడిన కాలం రాజకీయ సినీ రంగంలో వారికి మంచి కాలము రైతులకు కష్టకాలం ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సూచనలు కలవు జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఈ రాశి వారు ప్రకాశం జిల్లా నరసింగోలులోని శనీశ్వరాలయం దర్శించి తైలాభిషేకం చేయుట శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించటం వలన చాలా సమస్యలకు పరిష్కారం దొరుకును ఈ రాశి వారికి బాగా శ్రమతో కూడిన కాలముగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు బుధ శుక్రాక్ శనివారములు శుభదాయకం ఉత్తరాషాఢ కెంపు శ్రవణం ముత్యం ధనిష్ట పగడం ధరించటం మంచిది కుంభరాశి గు గే అక్షరాలతో పేర్లు ప్రారంభమైనవారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు గో సా సి సు అక్షరముతో పేర్లు ప్రారంభమైనవారు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు సే సో దా అక్షరములతో పేర్లు ప్రారంభమైనవారు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ శుభగురు వీక్షణంచే సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలరు ధన వస్తులాభము సౌఖ్యములు కలుగును వాగ్వివాదాలు రాగద్వేషాలు అధికమై మిత్రులు బంధువులతో కలహములు ఏర్పడును ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మనోధైర్యంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగుతారు విద్యార్థులు కృషితో మంచి ఫలితములను సాధించగలరు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం రాజకీయ నాయకులకు సినీ రంగంలోని వారికి కలిసి వచ్చే కాలం రైతులకు మంచి కాలము ఈ రాశి స్త్రీలకు నూతన వస్త్ర వస్తు గృహ లాభాలు కలుగును ఏది ఏమైనప్పటికీ కృషితో ముందుకు సాగవలసిన కాలంగా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు బుధ శుక్రాక్ శనివారములు శుభదాయకం ధనిష్ట పగడం శతభిషం గోమేదికం పూర్వభాద్రా పుష్యరాగం ధరించటం మంచిది మీనరాశి ది అక్షరముతో పేరు ప్రారంభమైనవారు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం దు స ఝ అక్షరములతో పేరు ప్రారంభమైనవారు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు దే దో చా చీ అక్షరములతో పేరు ప్రారంభమైన వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు ఈ రాశి వారికి అద్భుతమైన మరియు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అనుకున్న ప్రతి పనిని దిగ్విజయంగా సాధిస్తారు గురు శని ప్రభావముల చేత ప్రతి పని సాధిస్తారు ధనలాభము సౌఖ్యము పొందుతారు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో సన్మానములు మరియు ధనలాభము కలుగుతుంది వ్యాపారస్తులకు అత్యంత అనుకూలమైన కాలం నూతన వస్తు వాహన మరియు గృహ లాభములు కలుగును జన్మరాహు ప్రభావం వలన నరకోశ పెరుగును కుటుంబంలోని వారికి అనారోగ్య సూచనలు ఏర్పడును విద్యార్థులు వారి కృషి వలన మంచి ఫలితములు కలుగును వ్యాపారస్తులకు రాజకీయ సినీ రంగంలోని వారికి కలిసి వచ్చు కాలము రైతులకు మంచి కాలము ఈ రాశి స్త్రీలకు అన్ని విధముల శుభకాలమని చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు ఆది సోమ గురువారములు యోగదాయకం పూర్వభాద్ర పుష్యరాగం ఉత్తరాభాద్ర నీలం రేవతి పచ్చ ధరించట మంచిది